గాజువాకా జోనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తారీఖు జరగబోయే క్రికెట్ పోటీల సందర్భంగా టీమ్ కెప్టెన్లకు జెర్సీలు 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం వారికి టీమ్ కెప్టెన్లకు జెర్సీలు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత జర్నలిస్టు కోసం 300 గజాల తన సొంత స్థలాన్ని జర్నలిస్టు క్లబ్ కోసం ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. సరిపోయి వాసు సరిపోయిందా? నియోజకవర్గం మనకి మీడియా మిత్రులందరూ గాజువాక యూనిట్ గా కలిసి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఇంత మంచి కార్యక్రమం మీడియా మిత్రులు ఎప్పుడు ప్రజల కోసం ఎప్పుడు వార్తలు రాస్తూ ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు క్రీడాకారులుగా గుర్తింపు పొంది మంచి అవార్డుతో పొందాలని చెప్పేసి నేను అందరినీ ఆశీర్వదిస్తూ భగవంతుని కూడా కోరుకుంటున్నాను గాజువాక పేరు నిలబెట్టాలని. ఈ కార్యక్రమానికి 7 టీములు కూడా పాల్గొంటున్నారు. దానికి ముఖ్య అతిథిగా మన అమరగారు కూడా మంత్రి గారు కూడా దీంట్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అలా మన శాసనసభ తిప్పల నాగిరెడ్డి గారు ఎంపీ గారు మిగతా కార్పొరేటర్లు ఎవరైతే ఇన్వైట్ చేశారో మీడియా మిత్రులందరూ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నా హృదయపూర్వక నమస్కారాలు మీకు కూడా తెలియజేస్తాను. గాజువాక పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రికెట్ పోటీలు మరి ప్రారంభోత్సవాలు మరి మంత్రివర్యుడైనటువంటి అమర్నాథ్ గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈరోజు ముందుగా మరి ఇక్కడ జెర్సీ ప్రారంభోత్సవం మరి ఈరోజు కార్పొరేటర్ 73వ కార్పొరేటర్ అయినటువంటి మరి భూపతిరాజు సుజాత చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రేపు ఉదయం 7:30 గంటలకి మరి మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. సాయంత్రం 6 గంటలకి ముగింపు జరుగుతుంది. తర్వాత ఫైర్ డిస్ట్రిబ్యూషన్ శాసనసభ్యులు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి చేతుల మీదుగా మరి జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో రేపు జరగబోయే కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు గౌరవ ఎంపీ గారు మాజీ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు చంద్రపూడి వెంకటరామయ్య గారు అలాగే శాసనసభ్యులు ఘనబాబు గారు అలాగే ముగ్గు అతిథులు అనేక మంది అతిథులు అందరూ కూడా మరి కార్యక్రమంలో దేవన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మీ అందరూ కూడా ఇది శుభదినం. గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి మరి పత్రికా రిపోర్టర్స్ అయితే చాలా ఒడిదుడుకులు ఉంటూ ఈ యొక్క వార్తలను నిరంతరం కూడా మరి పత్రికా రంగంలో ఉండి వార్తలు నిరంతరం మరి ప్రచురిస్తున్నటువంటి అలసటం పొందినటువంటి ఈ యొక్క పత్రికా సోదరులు ఒక ఆట విడిపుగా మరి యొక్క క్రికెట్ మ్యాచ్ను మరి ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి కొన్ని చైర్మన్గా ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఇంకా ఒక మంచి కార్యక్రమాలు చేసే విధంగా మరి ముందుకు వెళ్తాం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాలో కూడా జర్నలిస్టులకు ఒక క్లబ్ అనేది ఉంది. అలాగే మన జిల్లాకు వస్తే మన గాజువాకలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఎంతోమంది జర్నలిస్టులు ఈరోజు వర్క్ చేస్తున్నా కనీసం ఉండడానికి చిన్న గూడు కూడా లేకుండా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీని మీద మనం ఆల్రెడీ స్పందనలో కూడా ఫిర్యాదులు పెట్టడం జరిగింది. చాలా మనం కంప్లైంట్లు పెట్టాం. అయితే ఇంత జరుగుతున్నా ఎవరు స్పందించలేదు. దీనిలో పెద్ద మనసుతో భూపతిరాజు గారు ముందుకు వచ్చి నా వార్డులో నాకున్న స్థలంలో నేను 300 గజాలు ఇస్తానని హామీ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఆ కళ నెరవేరబోతుంది కనుక దీని మీద మా జర్నలిస్ట్ అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.